మాకు తెలిసిన వరకు ఇప్పుడు ఒకవేళ బిఆర్ఎస్ గెలిస్తే యువతకి ఏ విధంగా సహాయపడాలనుకుంటారు మీరు? యువతకి కొంచెం అసంతృప్తిగా ఉంది, వాళ్ళకి జాబ్స్ ఇవ్వట్లేదని అంటున్నారు కదా, సో మీరు మీ మాటల్లో సమాధానం ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు ఒక మీకు అదేంది ప్రజలకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, ఒక 2 సంవత్సరాలు కరోనా పోయింది, మీకు ఆ బడ్జెట్ ఏంది అనేది మీకు కూడా ఉన్నది, మేము దాన్ని అనదానికి లేదు. ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా అదేంది పిల్లలకి ఏదైతే ఉన్నదో ఉద్యోగాలు ఎంతవరకు రావాలో చేసారు, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా ఈసారి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎందుకని చెప్పి అంటే కాళేశ్వరం కట్టుకోవడం అయిపోయింది, ఇంకా ఏదైతే ఉన్నదో ప్రాజెక్టులన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి బడ్జెట్ కూడా ప్రాబ్లం లేదు కాబట్టి తప్పకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో మాత్రం తప్పకుండా ఉద్యోగం వారికి అయితే ఏదైతే ఉన్నదో, సంస్థానం చదువుకున్న వారికి ఏదైతే ఉన్నదో, అది ప్రైవేట్లో కావచ్చును లేకపోతే ప్రభుత్వ పరంగా కావచ్చును, ఇంకా మా కేటీ రామారావు కూడా ఆ ఐటీని కూడా విస్తరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అందరు కూడా అదేంది వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈమని చెప్పేసి కూడా ఇతరని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాస్తవంగా కూడా మాకు 7 గుట్టలతో అది మల్కపేట ప్రాజెక్టును కట్టడం జరిగింది. మాకు దగ్గర అంటే ఇంతకు ముందుగా ఇక్కడ మన ఎల్ఎండి కట్టినప్పుడు లేకపోతే మిడ్ మానర్ కట్టిన పరిస్థితులలో ల్యాండ్ కూడా ఎక్కువ మా దగ్గర నుంచి పోలేదు. ఏదైతే ఉన్నదో మా దగ్గర కొంత కోన్రాపేట వాళ్ళది, కొంత నిజామాబాద్ వాళ్ళది, కొంత మల్కపేట వాళ్ళది, కొంత భాగం పోయింది. దరిదాపులు అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఏదైతే గెజిట్ చేసిన నోటిఫికేషన్ చేసిన ప్రకారంగా వాళ్ళకు ఆ రేటును కొంత కట్టేయడం జరిగింది. కాకపోతే ఫారెస్ట్ ఆనుకున్నది కాబట్టి కొంత వాళ్ళ పాస్బుక్లలో కానీ లేకపోతే వాళ్ళ అన్నదానిలో కానీ కొంత అది అప్పుడు గెజిట్ అయిన తర్వాత కొన్ని పాస్బుక్లు అంటే ఉన్నది మాది ఉన్నదని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కొన్ని అందులో 20 మంది 15 మంది ఏదైతే ఉన్నదో అది 28 ఎకరాలు ఏముందమ్మా, అందులో వేరే కూడా లేదు, మాకు ఆ నోటిఫై కూడా ఉన్నది 28 ఎకరాలు ఏమున్నాయి, 28 ఎకరాలకు ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి కూడా అది చేసి ప్రభుత్వ అధికారులతో పంపించడం జరిగింది. అది పంపించిన తర్వాత ఏదైతే ఉందో కొంత బడ్జెట్ లేక ఆగిపోయినది, వాళ్ళ క్లియరెన్స్ కోసం తప్పకుండా ఆ 28 ఎకరాలు ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా బాధ ఏం లేదు, మేము ఆల్రెడీ కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది, వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు, 100% చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఇంకొకటి నుండి ఇక్కడ అదేంది దాన్ని ఒక గోల్గా జూయించేసి అంటే సరే మనవని కాదు కానీ అవతల ప్రతిపక్షపులు వాడుకోవడానికి రమేష్ బాబుది ఒక వర్గం ఉన్నది, ఇక్కడ చెలమేడ లక్ష్మీనరసింహరావు సాబుది ఒక వర్గం ఉన్నది అనే మాట ఏదైతే ఉన్నదో అది కాదు, వాస్తవంగా కూడా కాదు. ఎందుకని చెప్పేసి అని అనుకున్నట్టుంటే కొంత లక్ష్మీనరసింహరావును మనకి ఎప్పుడైతే ఉన్నదో ఒక టికెట్ డిక్లేర్ చేశారు, అభ్యర్థిగా కేసీఆర్ గారు డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత ఏందని చెప్పారంటే వారు ఇంకా 2 నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, వారు ఇంకా 2-3 నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చేసి అక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచో ఒక ఎంపీటీసో లేకపోతే ఒక ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నదో ఎట్టి పరిస్థితుల్లో అందరమైనా కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అటాచ్మెంట్ కంపల్సరీ ప్రజాప్రతినిధిగా లేకపోతే ఇంకోలోకి అటాచ్మెంట్గా ఓకే అట్లా అటాచ్మెంట్ ఉన్నాడని చెప్పేసి కొంత ఆయన ఉన్నదని చెప్పేసి ఈయన క్యాండిడేట్ అభ్యర్థిని ప్రకటించారు కదా, మీరు తొందరగానే రావాలని చెప్పి అంటే కొంత పాలన పరంగా ప్రజాప్రతినిధులకు పాలన పరంగా అధికారికంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చేసి దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నడిపించుకుంటూ పోవాలి కాబట్టి అంతే తప్ప కానీ లేని వాళ్ళు ప్రజాప్రతినిధిగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ కార్యకర్తల నాయకత్వం అంతా కూడా అది లక్ష్మీనరసింహరావుకు టికెట్ రాగానే శుభాభినందనలు చెప్పారు, రెండవది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పారు. కొంత అది ఆ భాగంగా అటు పొయ్యే వచ్చుడు చేసుడు అంతే తప్ప కానీ ఆ దాన్ని చూసేసి ఏంటంటే అక్కడ ఏదో అదేంది ఒక గ్రూప్ ఉన్నది లేదా ఇక్కడేదో లక్ష్మీనరసింహరావు దగ్గర ఒక గ్రూప్ ఉన్నది, ఏ గ్రూప్ లేదు, టీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ పార్టీది ఒకటే గ్రూప్తో పనిచేస్తున్నాం, ఈ రోజు కూడా ఒకటే గ్రూప్తో పనిచేస్తున్నాం, రేపు ఎన్నిక అదే అయిపోయిన తర్వాత కూడా అదే ఒకటే గ్రూప్తో పనిచేస్తారు. ఇక్కడ నాయకత్వం అనేది చాలా గొప్పది, వేములవాడ ప్రజలు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గొప్పలు. ఎందుకని చెప్పి అంటే ఇంకో నియోజకవర్గంలో ఏదైనా ఉన్నట్టున్నటువంటి ఈ నువ్వా నేనా నువ్వు ఆ వర్గం ఈ వర్గం అంటారు కానీ ఈ వేములవాడలో అది లేదు, మీరు ఎక్కడన్నా తెలుసుకోరు, అందరు ఏకదాటిగానే పనిచేస్తున్నారు, అభ్యర్థి గెలవాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. ఉన్నట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గడప గడపకు పోయి చెప్తా ఉన్నారు, అందరు కూడా 100% కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఇందులో ఇంకో మాట కూడా లేదు. రైట్, ఇక్కడ వారు దరిదాపులో నాకు తెలిసినంత వరకు
అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేవి రాయేశ్వరరావు గారు అంటే కేవిపి రామచంద్ర రావు గారు ఏదైతే ఉన్నారో అప్పుడు దరిదాపుల నేను కూడా నేను ఇక్కడ మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి చేసి అక్కడి నుంచి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈయన వీరు ఉన్నప్పుడు వారి దగ్గర నుంచే ఈ గ్రామానికి ఒక 50 లక్షల రూపాయలు సీసీ రోడ్డు తీసుకురావడం జరిగింది సీసీ రోడ్లకు 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అప్పుడేది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లక్ష్మణేశ్వర ఆయన స్వగ్రామం అని చెప్పేసి రెండోది 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కూల్ కట్టించిండు ఆయన సొంత పైసలతోనే కట్టించిండు 5 కోట్ల రూపాయలు పెట్టేసేసి ఇప్పుడు గుడి కట్టిస్తా ఉన్నాడేది మన మల్కపేట రిజర్వాయర్ మీద అంటే అది కూడా సొంత పైసలతోనే చేసాడు ఇక్కడ అటు నుంచి తీసుకొచ్చిండు అంతకన్నా ముదుగాలు కూడా తీసుకొచ్చి ఊరుకు చేయడం జరిగింది అంటే ఆయనకు ఆ ఊరు అని చెప్పేసి అని అనుకున్నట్టుంటే అంత మమకారం ఉన్నది కాబట్టి చేసే అవతలపాటిలో ఉన్న ఏ విధంలో ఉన్నా కానీ నా ఊరుకు నేను తీసుకురావాలనే సదుద్దేశం అప్పటి నుంచే ఉన్నది కాబట్టి ఆయన చేసింది కాబట్టి ఆ ఒక్క కాన్సెప్ట్ మా ప్రజలు కూడా మా మండలంలో ఏమనుకుంటారంటే ఆయనకి ఏం లేనినాడే ఈ ఆయన సంత డబ్బులతోనే చేసిండు ఆయనకి ఏం లేనాడు ఇంత సంత డబ్బులతో చేసిండు ఒకవేళ మన ప్రభుత్వ పరంగా పదవి కనుక వచ్చినట్టున్నటువంటి ఇంకా సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కానీ తప్పకుండా మనం ఆయన చేసుకుందామనే ఉద్దేశం కొద్దీ మా మండల ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు సార్ మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచాక వేములవాడ కాన్స్టిట్యూన్సీని మీ కార్యక్రమాలతో ఇంకా అభివృద్ధి ఎలా ఏ విధంగా చేపట్టాలని అనుకుంటారు తప్పకుండా అమ్మా ఏం లేదు మాకు ఉన్నదల్లా సిరిసిల్ల సిరిసిల్ల వేములవాడ ఈ రెండు కాన్స్టిట్యూన్సీలే కొంచెం పెద్దవి కాబట్టి ఒక జిల్లా మాకు అంటే మానకొండ్రు ఒక మండలం ఇల్లంతా కుంట కలిసింది రెండవది ఏందని చెప్పి అంటే బోయినపల్లి మండలం నుంచి ఒకటి బోయినపల్లి కలిసింది ఈ రెండు మండలాలే మిగతాదంతా కూడా పెద్దదంతా కూడా వేములవాడ ఉన్న సిరిసిల్లనే మాకేందని చెప్పి అంటే ఎప్పటికైనా కానీ అప్పటి నుంచే ఇప్పటిదాకా నమ్మకం ఏందని చెప్పి అంటే మాకు మంత్రి కేటీ రామారావు ఉన్నారు కాబట్టి సిరిసిల్ల జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా జరిగింది ఇంకో కొంత భాగం ఏమైనా ఉండొచ్చును కానీ వారు ఇంకా చూడాల్సింది ఇంకా చేయాల్సింది ఏదైతే ఉన్నది అని చెప్పి అంటే ఒక వేములవాడనే మాకు ఈ అభ్యర్థి పనిచేసే అభ్యర్థి మంత్రి గారు కూడా పనిచేసే అభ్యర్థి కాబట్టి మాకు మిగిలిందల్లో ఒకటే కాన్సెన్స్ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఈసారి ఇప్పుడొచ్చే ప్రభుత్వంలో మా మంత్రి గారు అదే మాట చెప్పారు కాబట్టి 100% వేములవాడ వెన్నెలవాడ తప్పకుండా అవుతుంది అనేది మా ప్రజలకు మాకు 100% విశ్వాసం ఉందమ్మా